ఎంసెట్ సంబంధించి కూడా మాట్లాడ జరిగింది మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో కూడా పెద్దలు సోదరులు అద్వేష్ గారు అలాగే ఎమ్మెల్యేలు అందరితో కలిపి జిల్లా కలెక్టర్ కలెక్టర్తో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ పోలీస్ అలాగే మిగతా ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళతో ఎలక్ట్రిసిటీ మిగతా అందరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది దీని మీద ఒక్కకే రకరఫాలుగా చీఫ్ సెక్రటరీ గారితో అలాగే డీజీ గారితో అలాగే ఆర్టీసీ ఎండి గారితో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటాం ముందుకెళ్తా ముఖ్యంగా రేపు జరిగే ఎంసెట్ అలాగే 9, 10, 11 జరుగుతున్న బిఎస్సి ఈ రెండింటిలో కూడా దాదాపు 7 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్ట్రైక్లో ఉండడం వల్ల ఆర్టీసీ తలెత్తే ఇబ్బందులు ఆల్టర్నేటివ్ ఏర్పాటు గురించి కొంచెం మైక్రో లెవెల్లో ప్లాన్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ప్రొక్యూర్ చేశారు అలాగే ఆర్టీసీలు ఎదురుతూ ఉన్నాయి మొత్తం ఏ సెంటర్లో ఎంతమంది ఎగ్జామ్ రాస్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అర్జునేట్ అయ్యి వస్తా ఉన్నారు ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు క్రిస్మస్ నిర్ణయం ఏంటంటే మధ్యాహ్నం మేమందరం కూడా ఒక కాల్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆర్టీసీ స్ట్రైక్ వల్ల కొంత ఇన్కన్వీనియన్స్ ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్ని కూడా అప్పీల్ చేసాం రిక్వెస్ట్ చేస్తాం వీలైతే కొంచెం ముందుగా సెంటర్స్ చేరుకోమని ఇంకా అవసరం వస్తే ముందు రోజు రాత్రికే ఈ సెంటర్స్ దగ్గరికి చేరుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది ఆ బ్యాక్డ్రాప్లో ఎవరైనా సరే ఈ 13 జిల్లాల్లో పిల్లలు ముందే సెంటర్స్లో చేరుకోవడం కోసం ఎగ్జామినేషన్ కంటే ముందుగా ఆ జిల్లా కేంద్రంలోకో లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరకు చేరుకోవాలనుకుంటే ఏదైతే దగ్గరలో ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా వాళ్ళకి అకామిడేషన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ఒకటి డిసిషన్ తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్ గారు మిగతా అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సేమ్ థింగ్ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాం చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఉంది వీడియో కాన్ఫరెన్స్లో మిగతా అన్ని జిల్లాల కలెక్టర్తో కూడా చెప్పి ఇట్లా ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళ తాలూకా పేరెంట్స్ కానీ ముందు రోజే ఆ ఎగ్జామ్ స్టేటస్ కోసం ముందు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఈ అకామిడేషను దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తాం దాంతోపాటు వైజాగ్లో ఈ ఎంసెట్ అలాగే 9, 10, 11 జరిగే డిఎస్ సంబంధించి ఒక కాల్ సెంటర్ పెట్టి 2 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0001-0002 ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఇంకోసారి చెప్తున్నాను 1800-425-0001 ఒక నెంబరు అలాగే 0002 ఒక నెంబరు ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కానీ ఎవరైనా స్టూడెంట్ కానీ వాళ్ళ కేర్ టేకర్ కానీ గార్డెన్ కానీ ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది లేకపోతే అకామిడేషన్ పోతుంది ఏంటని తెలియజేస్తే ఆల్ ఎంఆర్ఓస్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నియరెస్ట్ సెంటర్లు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఏదైనా అవసరం వస్తే ట్యాక్సీ లాంటివి కూడా పంపించి వాళ్ళని ఈ మెయిన్ లైన్ తీసుకొచ్చి ఈ బస్సుల్లోకి తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ విధంగా సాధ్యమైనంత వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అందరికి కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అందుకని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పిల్లలు కూడా ఈ ఫెసిలిటీస్ కూడా వాడుకోమని చెప్పని ఏమీ ప్యానిక్ కానవసరం లేదు ఆర్టీసీ స్ట్రైక్ అంత మాత్రాన ఈ ఎగ్జామినేషన్ రావడం ఇబ్బంది ఏం కాదు కొంత అసౌకర్యం ఉంటుందని తప్ప గవర్నమెంట్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంది అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మిగతా ఏర్పాట్లు ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ అయిపోయింది అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది అందరూ కూడా రేపు ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని కూడా అది ఆల్రెడీ మధ్యాహ్నం చెప్పడం జరిగింది ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఒక శాంటిటీ ఉంది దీనికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది మనం ఒకసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది లేట్ అయింది అలౌ చేయడం మొదలు పెడితే అది మన కంట్రోల్లో ఉంది తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒక 1/2 అవర్ టైం అనే దాంట్లో ఎనీథింగ్ మే హ్యాపన్ కాబట్టి జనరల్గా వీలైనంత వరకు అందరూ కూడా ఆన్ టైం యాజ్ పర్ షెడ్యూల్ ఖచ్చితంగా ఆ టైం వరకు రమ్మని చెప్పి మేము అందరికీ అప్లై చేస్తున్నాం అలా చేయమని చెప్తా ఉన్నాం ఇన్ కేస్ ఎక్కడన్నా ఎక్సెప్షన్ కేసులో 1-2 ఇన్సిడెంట్స్ అయ్యి వాళ్ళు జెన్యున్ రీజన్ ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కాలేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న కోఆర్డినేటర్కి ఇన్ఛార్జ్కి కన్విన్స్ చేసుకోగలిగితే అది వాళ్ళ డిస్కషన్ తీసుకొని వాళ్ళు ఏమైనా 5 నిమిషాలు అలవ చేయాలి తప్ప యాజ్ పర్ గవర్నమెంట్ వీఆర్ ఆర్ ఫర్
యాజ్ పర్ టైం ప్రకారం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం యాజ్ పర్ జరుగుతుంది ఏజెన్సీ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు అందరి దృష్టి కూడా ముఖ్యంగా విశాఖపట్నం టౌన్ లో ఆర్టీసీ స్ట్రైక్ వల్ల ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్టర్నేటివ్ బస్సులు లేకపోతే ప్రైవేట్ బస్సులు ట్యాక్సీలు ఆటోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు ఏమైనా అనకాపల్లి ఇటు కూడా ఇబ్బంది లేదు మెయిన్ ఏజెన్సీలోనే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఏజెన్సీలు పెట్టా ఏజెన్సీలో అన్ని మండల ఎంఆర్ఓలకు కూడా వాళ్ళకి ప్రొవిజన్ ఇచ్చాం వాళ్ళకి స్టాండ్ బై రెండు ట్యాక్సీలు పెట్టుకోమని చెప్పాం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి కావాల్సిన ట్యాక్సీలు తెచ్చి మేము పెడతామని చెప్పాం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఏజెన్సీ మీద మెయిన్ ఫోకస్ పెడతాము ఏజెన్సీలు కూడా ఎక్కడ అయిపోయింది తర్వాత అంతేకాకుండా ఈ ఏ సెంటర్ నుంచి ఎంతమంది పిల్లలు రాస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా డేటా మొత్తం అంతా ఇప్పటికే ఆర్టీసీ అలాగే జిల్లా కలెక్టర్ అంత పెట్టడం జరిగింది దాని ప్రకారం బస్సులు కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం వెహికల్స్ పెడతా ఉన్నాం దీంతోపాటు ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ఉన్న ప్రాంతాల్లో బస్సులు కూడా ఓవర్ నైట్ అక్కడే స్టే చేసేదానికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది బస్సులు అక్కడే ఉంటాయి మార్నింగ్ 5:30 కల్లా బయలుదేరి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేదానికి కూడా ఏర్పాటు అంటే ఏజెన్సీకి కూడా మనం మర్చిపోవట్లేదు అది కూడా స్పెసిఫిక్ చెప్పడం జరిగింది ఏదో మనకి బస్సు నడపాలని చెప్పని ఎక్స్పీరియన్స్ లేని డ్రైవింగ్ రానట్టు పెట్టి మళ్ళీ యాక్సిడెంట్ చేస్తే కూడా చాలా సీరియస్ అవుతుంది కాబట్టి అన్ని టెస్టులు చేసి క్వాలిఫికేషన్స్ ఉండి బస్సు చక్కగా నడపడం వల్లనే బస్సు ఎక్కుతామని చెప్పాం అలాగే ఏజెన్సీ కూడా మిగులు ఈ బస్సులు కాకుండా ఈ మినీ వెహికల్స్ ఉన్నాయి వాటిల్నే ఎక్కుతామని చెప్పాం ఆ సేఫ్టీ యాంగిల్ లో కూడా ప్రకటించాం టోటల్ మీకు అంటే ఏది ఎంత సెట్ మొత్తం 254,000 మంది హాజరవుతున్నారు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇందులో ఇంజనీరింగ్ వచ్చి 169,224 మెడికల్ వచ్చి 83,410 మొత్తం 25 రీజనల్ సెంటర్స్ 22 ఆంధ్రప్రదేశ్లో 3 హైదరాబాద్లో మొత్తం 25 రీజనల్ సెంటర్స్ మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ 494 ఎగ్జామినేషన్ ఈ 494 అలాగే 9, 10, 11 ఈ డీసీ